హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికి గుడ్ మార్నింగ్ అన్న. మనం ఫోర్త్ క్లాస్ లో దేశోద్ధారక లెసన్ చెప్పుకుంటున్నాం కదనా. నిన్న పేజ్ నెంబర్ 45 కంప్లీట్ చేసుకున్నాం నానా. ఏమని, దేశోద్ధారకలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి చేతికి ఎముక లేదు, అడిగిన వారికి ఆయన లేదనకుండా సహాయం చేస్తాడు, అందుకే ఆయనని గాంధీజీ విశ్వదాత అని పిలిచేవాడు. విశ్వదాత అంటే విశ్వం అంటే ప్రపంచం, దాత అంటే దానం చేసేవాడు, ప్రపంచానికి దానం చేసేటటువంటి గొప్ప వ్యక్తి మన నాగేశ్వరరావు పంతులు గారు అని మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్లయితే నాగేశ్వరరావు పంతులు గారు గొప్ప దేశభక్తుడు, నాగేశ్వరరావు పంతులు గారు గొప్ప దేశభక్తుడు. స్వాతంత్ర సంపాదన కోసం గాంధీ గారితో పాటు, స్వాతంత్ర సంపాదన కోసం గాంధీ గారితో పాటు ఉద్యమాలు చేశారు. గాంధీ గారితో పాటు స్వతంత్రం సంపాదించడం కోసం చాలా ఉద్యమాలు చేశారంట. అందుకోసం తాను సంపాదించిన ధనంలో అధిక భాగాన్ని ఖర్చు చేశాడు. తను అమృతాంజనం ద్వారా సంపాదించిన ధనాన్ని దేనికోసం ఖర్చు చేశారు? స్వాతంత్ర ఉద్యమాల కోసం. చెరసాల పాలై కష్టాలు అనుభవించారు. చెరసాల అంటే జైలు నాన్న, జైల్లో పెట్టారు వీళ్ళని బ్రిటిష్ వాళ్ళు. ఎవరిని? నాగేశ్వరరావు పంతులు గారిని. అక్కడ చాలా కష్టాలు అనుభవించేవారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత, సిద్ధించడం అంటే కలగడం అంటే రావడం, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆంధ్ర రాష్ట్ర కోసం, ఆంధ్రుల సమైక్యత కోసం విశేషంగా శ్రమించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం, ఆంధ్రుల సమైక్యత కోసం. సమైక్యత అంటే ఒక్కటిగా ఉండడం, అందరూ కలిసికట్టుగా ఉండడం, ఆంధ్రులంతా ఒకే మాటపై ఉండాలి అనే విషయం కోసం చాలా శ్రమించారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక పత్రిక ఇవ్వడం జరిగింది చూడండి, ఆంధ్ర పత్రిక. మద్రాసు వదులుకుంటే ఆంధ్ర రాష్ట్ర సత్వర స్థాపనకు ప్రభుత్వ చర్య. చూడండి ఇక్కడ ఈ పేపర్ క్లిప్పింగ్, అంటే పేపర్ క్లిప్పింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మద్రాసును వదులుకుంటే, మద్రాసు రాష్ట్రాన్ని విడదీసేస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది అనేది ఆ పేపర్ క్లిప్పింగ్ యొక్క ఉద్దేశం నాన్న. నెక్స్ట్ చూడండి, నాగేశ్వరరావు పంతులు చేసిన తెలుగు భాష సేవ సాటి లేనిది. నాగేశ్వరరావు పంతులు చేసిన తెలుగు భాష సేవ సాటి లేనిది. ఆయన చేసినటువంటి తెలుగు భాషా సేవ సాటి లేనిది అంటే ఎప్పటికీ మరిచిపోలేనిది. ఆయన ఆంధ్ర పత్రిక అనే పత్రికను స్థాపించారు. ఆయన ఆంధ్ర పత్రిక అంటే ఇది నాన్న పత్రిక, ఆ పత్రికను స్థాపించారు. ఆ పత్రిక స్వతంత్ర పోరాట కాలంలో ఆంధ్రజాతికి ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించింది. ఆంధ్రజాతికి ఉత్తేజాన్ని అంటే కొత్త ఉత్సాహాన్ని, చైతన్యాన్ని కలిగించింది. కేవలం తెలుగు భాషా సాహిత్యాల కోసం ఆయన భారతి అనే మాసపత్రికను నెలకొల్పారు. తెలుగు భాషా సాహిత్యాల కోసం, తెలుగు భాష కోసం, తెలుగు సాహిత్యం కోసం భారతి అనే మాసపత్రికను నెలకొల్పారు. ఎవరు నెలకొల్పారు? నాగేశ్వరరావు పంతులు గారు. పంతులు గారు తెలుగు భాషా సాహిత్యాలకు చేసిన సేవలను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారిని కళాప్రపూర్ణ అనే బిరుదుతో సత్కరించింది. చూడండి, పంతులు గారు అంటే ఇక్కడ ఎవరు? నాగేశ్వరరావు పంతులు గారు తెలుగు భాష, తెలుగు సాహిత్యాలకి చేసిన సేవలను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ నాన్న, ఆంధ్ర యూనివర్సిటీ మనకి వైజాగ్లో ఉంది, ఆ ఆంధ్ర యూనివర్సిటీ వారు కళాప్రపూర్ణ అనే బిరుదుతో సత్కరించారు, అంటే గౌరవించారు. నెక్స్ట్ చూడండి, నాగేశ్వరరావు పంతులు గాంధీ చూపిన బాటలో హరిజనులను ఉద్ధరించడం కోసం పూనుకున్నారు. అంటే వాళ్ళని ఎలాగైనా బాగు చేయాలి, హరిజన వాడల్లో ఉండేటటువంటి మనుషుల్ని ఎలాగైనా బాగు చేయాలని కంకణం కట్టుకున్నారు. అంటే ఎలాగైనా సరే ఆ పనిని పూర్తి చేయాలి అని. తన స్వగ్రామమైన యలకుర్రులో తన తల్లి పేర శ్యామలాంబ ధర్మ విద్యాలయం, ధర్మ విద్యాలయం నెలకొల్పారు. అంటే విద్యాలయం అంటే స్కూల్ నాన్న, ధర్మ విద్యాలయం అంటే ఉచితంగా విద్యను అందించేటటువంటి ప్రదేశం.
అందులో హరిజనులకు ప్రవేశం కల్పించారు. హరిజనులు అంటే తక్కువ కులాల వాళ్ళునన వాళ్ళకి కూడా ప్రవేశం కల్పించారు. హరిజన సేవా సంఘానికి అధ్యక్షులుగా వ్యవహరించారు. వాళ్ళ ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటే ఆ సంఘానికి ఈయన అధ్యక్షత వహించారు అంటే అధ్యక్షులుగా వ్యవహరించారు. గ్రంథాలయ వ్యాప్తికి చూడండి, గ్రంథాలయం అంటే పుస్తకాలన్నీ, అన్ని రకాల పుస్తకాలని ఒక చోట పొందుపరిచే ప్రదేశంన అక్కడ అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి, దాన్ని గ్రంథాలయం అంటారు. అది వ్యాప్తి చెందడానికి అంటే విస్తరించడానికి, గ్రంథాలయం వ్యాప్తి చెందడానికి ఖద్దరు ఉద్యమం అంటే అందరూ ఖద్దరుని అంటే మనం సొంతంగా తయారు చేసుకున్నటువంటి నూలుతో తయారు చేసినటువంటి ఖద్దరుని ధరించాలి అనే ఉద్యమానికి పందులు గారు ఎంతో సహకారం అందించారు. పందులు గారు గాంధీ గారికి ఎంతో సహకారం అందించారంట. ఆంధ్రదేశానికి, ఆంధ్రజాతికి నాగేశ్వరరావు పంతులు చేసిన సేవలకు ప్రతిఫలంగా ఆంధ్ర మహాసభ వారిని దేశోద్ధారక బిరుదుతో సత్కరించింది. ఆంధ్రదేశానికి, ఆంధ్రజాతికి నాగేశ్వరరావు పంతులు గారు చేసినటువంటి సేవలకు ఆయన ఆంధ్రదేశానికి, ఆంధ్రజాతికి చాలా సేవలను అందించారు నాన్న. ఆ సేవలను ఉద్దేశించి, ఆ సేవలకి ప్రతిఫలంగా వారిని దేశోద్ధారక బిరుదుతో సత్కరించారు. ప్రజాసేవే పరమార్థంగా భావిస్తూ ఆంధ్రుల ఔన్నత్యం కోసం నిరంతరం నిస్వార్థంగా కృషి చేసిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి జీవితం ధన్యమైంది. చూడండి, ప్రజాసేవే పరమార్థంగా భావిస్తూ, ప్రజల సేవ చేయడమే పరమార్థమని అనుకుంటూ ఆంధ్రుల ఔన్నత్యం కోసం, ఆంధ్రుల ఉన్నతి కోసం నిరంతరం అంటే ప్రతినిత్యం నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా కృషి చేసిన అంటే కష్టపడినటువంటి కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి జీవితం ధన్యమైంది. అంటే ఆయన జీవితం ఎవరి కోసం, ఆంధ్రుల కోసం శ్రమించడంలోనే తృప్తి పొందడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకి దేశోద్ధారక, మన లెసన్ పేరు కదా, ఆయనకి దేశోద్ధారక అనే బిరుదు ఎవరు ఇచ్చారు, ఆంధ్రదేశానికి, ఆంధ్రజాతికి చేసిన సేవలకు ప్రతిఫలంగా ఆంధ్ర మహాసభ వారు ఆ బిరుదుని ఇవ్వడం జరిగింది. ఆ బిరుదునే మనకి లెసన్ పేరుగా పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నారు కదా, ఆంధ్ర పత్రిక, ఇది ఈ పత్రిక ఎవరిది నానా, నాగేశ్వరరావు పంతులు గారిది. ఏ నాగేశ్వరరావు పంతులు గారు, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ఈ పత్రిక ఆయన స్థాపించారు అని ఈ పత్రిక యొక్క క్లిప్పింగ్ అంటే చిన్న ముక్కని ఇవ్వడం జరిగింది మనకి. ఓకేనా, ఈ లెసన్ అంటే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి గురించి మనం ఈ పేజీలో ఏం తెలుసుకున్నాం, ఆయన అమృతాంజనమిని తయారు చేసి ఎంతోమందికి బాధని తగ్గించారు. నెక్స్ట్ అమృతాంజనం ద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని ఆయన సేవలకే ఉపయోగించారు, అంటే దాన ధర్మాలకి, సామాజిక కార్యకలాపాలకి ఖర్చు చేశారు. అందుకే ఆయన్ని విశ్వదాత అన్నారు. ఈ పేజీకి వచ్చేసరికి ఆంధ్ర పత్రికని నెలకొల్పి ఆంధ్రదేశ జాతికి, ఆంధ్రదేశ ప్రజల చైతన్యానికి, ఆంధ్రజాతికి ఆయన సేవలు ఎనలేనివి అని తెలియచేయడం జరిగింది. ఈరోజు ఈ పేజ్ మొత్తాన్ని పారాగ్రాఫ్ వైజ్గా చక్కగా చదువుకున్నానా, రేపు ఈ లెసన్కి సంబంధించిన గ్రామర్ పాట అనేది మనం చెప్పుకుందాం.